హంకర్ ఎలా చేయాలో చూద్దాము. గడ్డ పెరుగు, నీళ్ళు తీసేస్తారు కదా పెరుగులో. ఇలా మనము ఒక గిన్నె తీసుకోవాలి, బాక్స్ కానీ గిన్నె కానీ తీసుకొని దానిపైన ఇలా క్లాత్ వేసుకోవాలి. వైట్ కలర్ వేసుకోండి, ఏ రంగైనా పర్లేదు. మీ దగ్గర ఉన్న కాటన్ అంటే నీరంతా కారిపోయేలాగా చూసుకోవాలి. పెరుగు వేస్తున్నాను. పతాంజలి ఆవు పాలు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ పాలు అన్నమాట పతాంజలివి. ఆవు పాలు పల్చిగా ఉంటాయి కదా ఆవు పాలు, అవి అయినా సరే పెరుగు చూసారా చాలా బాగా వస్తుంది. నేను చూపిస్తాను. ఇలా నీళ్లు కారుతున్నాయి కదా, ఏం చేస్తానంటే నేను ఆ గిన్నెలో పైన ఆ గిన్నె పైన ఇలా జల్లెడ పెట్టి ఆ జల్లెడలో దీన్ని ఈ మూటను పెట్టి గట్టిగా చుట్టేసి గిన్నెలో పడుతుంటాయి నీళ్ళు. ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లోనే ఉంచాలి, ఎందుకంటే ఎండాకాలం బయట పుల్లగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడు తీసాను, చూపిస్తాను ఎలా వచ్చిందో. 2 గంటల తర్వాత ఎక్కువసేపు ఉంచుకోండి. ఇది ఎక్కువసేపు ఉంచితే పులిసిపోతుంది, అంటే బయట పెడితే పుల్లగా అవుతుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టాం అలా అని రాత్రిపూట పెట్టి పగలు తీసేసుకోవచ్చు. మీరు ఇలా అన్న చేసుకోవచ్చు, రాత్రి అంతా నీరు కారుతుంది. ఫ్రిడ్జ్లోనే ఆ గిన్నె ఉంచుకోవాలి. చూసారా ఎంత గడ్డ పెరుగు వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. ఐస్ క్రీమ్లా ఉంది కదా చూస్తుంటే, చాలా బాగుంటుంది. దీంతో స్వీట్ చేసుకుంటే దీంట్లో పంచదార పొడి కలిపి శ్రీఖండ్ అని చేస్తారు, వాటిల్లోకి యూజ్ అవుతుంది. చాలా వాటిల్లో మనకి ఈ గడ్డ పెరుగు అవసరం పడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి నా వీడియోని. నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీఖండ్ అండి, శ్రీఖండ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యాంగో శ్రీఖండ్, మామిడి పండుతో శ్రీఖండ్ ఎలా చేస్తారో, అంటే ఈ పెరుగుతోనే నేను మ్యాంగో శ్రీఖండ్ చూపిస్తాను. మనం చాలా రకాలు చేసుకోవచ్చు అండి, ఇందులో ఏ పల్పు అన్నా కలిపితే ఆ శ్రీఖండ్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా వీడియోస్ కింద ఉన్న నా వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని పక్కనే అది సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తేనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది, నా మెసేజ్ వస్తుంది, నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది. తప్పకుండా ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ.